రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు. పాములపాడు మండలం బండచర్ల క్రాస్ రెగ్యులేటరీ సమీపంలో నిప్పులవాగు విస్తరణ మరియు లైనింగ్ పనుల కోసం నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగంగా సాగు తాగునీటి పథకాల అమలుకు సీఎం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. కృష్ణా జలాల వినియోగంలో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమన్నారు. వాటా ప్రకారం నీటి వినియోగం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనవసరమైన రాద్ధాంతం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బాలస్వామి, అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.